బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఘన విజయం సాధిస్తామని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తుని నుంచి తాను యనమలపై 15,000 ఓట్ల పైబడి మెజార్టీ సాధిస్తానని స్పష్టం చేస్తూ తనకు 15,000 లోపు మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా యనమలకు సవాల్ విసిరారు. తుని మండలం తేటగుంట గ్రామంలో 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తుని నుంచి 10,000 మెజార్టీతో యనమల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని టీడీపీ నేతలు డాంబికలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన విజయాన్ని అడ్డుకోవడం మాట అలా ఉంచి 15,000 ఓట్ల మెజార్టీ రాకుండా చూసుకోమని యనమల కుటుంబ సభ్యులకు ఆయన సవాల్ విసిరారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని, అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కూడా దక్కలేదని ఆయన గుర్తు చేశారు. నియోజకవర్గం పరిధిలో గల 64 ఎంపీటీసీల్లో కేవలం 1 ఎంపీటీసీ మాత్రమే టీడీపీ దక్కించుకుందని, 54 సర్పంచుల్లో కేవలం 2 సర్పంచులు మాత్రమే టీడీపీ వారు నెగ్గారన్నారు. 3 జడ్పీటీసీలు వైసీపీ దక్కించుకోవడంతో పాటు మున్సిపాలిటీలో 30 సీట్లకు 30 వైసీపీ విజయం సాధించి రికార్డును పునరావృతం చేస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా గుర్తు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పెరికి కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం గంగాభవని, మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్యామురళి, లోవ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమారావు, ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము, జడ్పీటీసీ పోతల సూర్యమణి తదితరులు పాల్గొన్నారు. తేటగుండ గ్రామంలో ఆర్పీకే సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సచివాలయం అయితేనే, ఆర్పీకే సెంటర్ అయితేనే, ఆరోగ్య కేంద్రం అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఇచ్చిన ఆస్తి. ఇంత మంచి ఆస్తులు, ఇంత అందమైన ఆర్పీకే సెంటర్ కానీ లేకపోతే ఇంత మంచి ఆస్తులు గత ప్రభుత్వంలో గత పరిపాలకులు ఎవరన్నా ఒక గ్రామానికి ఇవ్వగలిగారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదేవిధంగా నిన్న యనమల రామకృష్ణుడు తునిలో కార్యకర్తల సభ పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. మీరు మొత్తం 64 ఎంపీటీసీలకి గెలిచింది ఒక ఎంపీటీసీ, మొత్తం 54 పంచాయతీలు గెలిచింది 2 పంచాయతీలు, మొత్తం 30 వాట్లు పోయాయి. అలాంటిది మేము 10,000 మెజార్టీతో నెగ్గుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో తునిలో 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం, 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మీరు గెలడం కాదు, నేను మెజార్టీ చెప్తున్నాను. 15,000 తక్కువ మెజార్టీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు 15,000 మెజార్టీ రాకుండా మీరు కాసుకోండి.